దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఇక చక్కటి నూతన సంవత్సరంలో మొదటి బుధవారపు ప్రార్థనలో ప్రభుని మహిమపరచడానికి చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్న అందరికి వందనాలు. నూతన సంవత్సరంలో మొదటి ప్రార్థన బుధవారపు ప్రార్థనలో మనందరం చేరొచ్చాం. దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందాలని మమ్మల్ని మరొకసారి మాటల్లో మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. 33వ అధ్యాయము ఆదికాండ గ్రంథము 33వ అధ్యాయము ఇరవయో వచనం చూడండి. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇస్రాయేలు అని పేరు పెట్టను. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపుతండి, నీ గొప్ప ప్రేమను బట్టి కృపను బట్టి నాయన నీకు స్తోత్రాలు. ఇదిగో నీ మాటలు మేము వినబోతుండగా ఈ శక్తిని ఇచ్చి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకరణగా మలుచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ మాటలు మనం గమనించగలిగినట్లయితే చాలాసార్లు మనం చదువు ఉంటాం, చాలాసార్లు వీటిని మనం ధ్యానం చేసుకుని కూడా ఉండుంటాం. ఇక్కడ బలిపీఠం ఎవరు కట్టారు? యాకోబు బలిపీఠాన్ని కట్టారు. ఎందుకు కట్టారు అండి? చెప్పాలి. ఇంకా యాకోబు ఇంకా క్లియర్గా యాషావు అన్నయ్య సారీ యాకోబు అన్నయ్య ఎవరు చెప్పేశానుగా యాషావు వాళ్ళ తల్లి తల్లి చెప్పినట్టుగా చేసినప్పుడు అన్నకి పొందవలసిన ఆశీర్వాదాన్ని తమ్ముడు పొందుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి చెప్తారు, అయ్యా అన్నయ్య మళ్ళా శాంతించిన తర్వాత, అంటే ఎప్పుడైతే ఆ దీవెను పొందేసుకున్నాడని తెలిసాడో యాషావు చాలా కోపగిస్తాడు. చాలా కోపం మీద ఉంటే తమ్ముడిని చంపేద్దామని కోపంలో ఉంటున్నప్పుడు తల్లి పంపించేస్తుంది యాకోబును అక్కడి నుంచి, అయ్యా వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండగా మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపో అక్కడ ఉండు, తర్వాత అన్న శాంతించిన తర్వాత వాడికి నీ మీద కోపం తగ్గిన తర్వాత నేను మరలా నిన్ను పిలుస్తాను, అప్పుడు నువ్వు వద్దుగానివి అని చెప్పిన తల్లి మళ్ళీ ఆ కబురు చెప్పడానికి లేదు, చనిపోయింది. చాలా కాలమైంది, బాగా దీవించబడ్డాడు, ఆశీర్వాదకరమైన స్థితిలోనే యాకోబు ఉన్నట్టు పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అక్కడ నుంచి తన అన్నని కలవబోవడానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉంటున్నాడు. అన్న ఎలా ఉంటాడు? కోపంతో రగిలిపోయే పరిస్థితి. కానీ అక్కడ మనం చూస్తే లేఖనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిందే కనుక నేను సింపుల్గా మీకు చెప్తున్నాను. అక్కడ చూసినప్పుడు అన్న తమ్ముని చూసడానికి వచ్చేటప్పుడు కత్తులు అయ్యి పట్టుకొస్తున్నాడా? దేవునికి యాకోబు ముందుగానే ప్రార్థన చేస్తాడయా అని ప్రార్థన చేసినప్పుడు మనసు మారిన పరిస్థితి కనిపిస్తుంది. క్షేమముగానే మంచిగానే మాట్లాడే పరిస్థితులు అక్కడ అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించడాన్ని బట్టి దేవునికి ఏం చేస్తాడంట? కృతజ్ఞతగా దేవునికి బలిపీఠాన్ని కడతాడు. కృతజ్ఞతగా బలిపీఠాన్ని కట్టి దేవుణ్ణి స్తుతిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే మనము కూడా ఈ దినాల్లో మందిరాలకు వస్తున్నప్పుడు కానీ, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నప్పుడు కానీ, ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు కానీ మనం కూడా దేవునికి ఏం చేస్తున్నాము? ఏం తెలియజేస్తున్నాం? వందనాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞత చెప్తున్నాం, ప్రభువానికి స్తోత్రాలని చెప్తున్నాం. అలా చెప్పకూడదు అనేది ఉద్దేశం కాదు, కానీ యాకోబు ఎలా చేశాడా మనం ఎలా చేస్తున్నామో ఒకసారి మనం అర్థం చేసుకుందాం. యాకోబు ఎలా చేశాడు? ఏం చేశాడు యాకోబు చెప్పాలి, అందరూ చదువుకున్నాం కదా.
బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టించి దేవునికి అర్పణ అర్పించి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసిన విధానాన్ని చూస్తాను. అంటే నోటి మాటతో జపల క్రియలతో చూపించాడు. స్తుతులు అన్నది ఏం చేయలేదు, నోటితో జపల. మనం అన్నాం అనుకోండి, అంటే అంటున్నామని కాదు, మన జీవితాలు మనం సర్వ తీసుకోవడానికి అర్థం చేసుకుందాం. మనం ఉంటే సాక్ష్యానికి అని అంటాం, ముందుకు వస్తాం. పైకి వచ్చి ప్రభా నీకు ఏంటి వందనాలు, ఎన్ని వందనాలు, కోటి వందనాలు కదా, లెక్కలేని వందనాలు, లెక్కలేని స్తోత్రాలు అని అంటాం కానీ లెక్కలేని స్తోత్రాలు, కోటి వందనాలు ఎప్పుడు మనం చెప్పుకుండమేమో, మాటకి చెప్పేస్తున్నాం అంతే, మాటతో కదా. వీలైతే పాట కూడా పాడేస్తాం, కోటి కోటి స్తోత్రం డాడీ, పాటలన్నీ పాడేసి ప్రభా నీకు వందనాలు, గతిని కాలం అంతా కాపాడేస్తావు, మా జీవితంలో ఇంత మేలు చేస్తావు, ఇంతగా నన్ను దీవించావు, ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి ఆ మైకి ఇచ్చుకొని అందరికీ వినిపించేటట్లుగా చెప్పేసి అయిపోయింది. అవేం స్థుతులయ్యే, ఏం కృతజ్ఞత ఇది, మాటలతో చెప్పిన కృతజ్ఞతే, మాటలతో చెప్పిన కృతజ్ఞతే. కానీ యాకోబు మాటలతో కాదు ఏంతో చేశాడంట, క్రియలతో చేసి చూపించాడు, క్రియలతో చేసి చూపించాడు. ఎప్పుడైతే వాళ్ళ అన్నని చూశాడో, వాళ్ళ అన్న అతన్ని ఏమి అనకపోవడాన్ని చూశాడో, వెంటనే అక్కడి నుంచి కొంత స్థలము అంటే తన అన్నకి దూరంగా వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠము కలిసిన కలిగి వచ్చిన ఆ స్థలాన్ని చూసి అక్కడ బలిపీఠం కట్టేశాడా, ఏం చేశాడు, ఆ స్థలాన్ని కొన్నాడు, ఆ స్థలాన్ని కొన్నాడు. ఆ స్థలం కొనాలంటే డబ్బులు అవసరం, డబ్బు వెచ్చించి స్థలాన్ని కొని అక్కడ బలిపీఠాన్ని కట్టి బలిపీఠాన్ని మళ్ళీ కట్టిన తర్వాత దాని మీద ఏం చేయాలి, బలి ఇవ్వాలి అని అంటే ఇంకొక జంతువును సంథింగ్ అప్పుడు ఉంటున్న ఆచార ప్రకారంగా దాన్ని కూడా కొనుక్కొని వచ్చి బలిచ్చి ప్రభువా నన్ను కాపాడినందుకు ఇదిగో నేను నీకు ఇలాగా ఏం చేస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అని చెప్పి మాటలతో కాకుండా క్రియలతో స్తుతులు తెలియజేసిన విధానాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క కృపను బట్టి మనము ముందుకు వెళ్తున్నాం. గడిచిన కాలమంతా కాపాడినందుకు ప్రభా నీకు వందనాలు అని చెప్తే సరిపోదు. ఏం చేయాలంట, మాటలతో కాదు నీ స్తుతులు ఎలా ఉండాలి, క్రియలతో ఉండాలి. నీ మాటల కానీ జీవితం ఎలా ఉండాలి, మాటలతో చెప్పేసేవారుగా ఉండకూడదు మనం, క్రియల్లో చూపించేవారుగా ఉండాలి. యాకోబుకి చక్కగా దేవుని ప్రభా నీకు వందనాలు అని చెప్తే అయిపోను, కానీ అది సరిపోదు నా దేవుడికి. ఎంత చేశాడండి నా దేవుడు, కదా అన్నం చూసినప్పుడు ఏమేసింది ఆయనకి, ప్రేమ పుట్టిందా, భయం వేసేసింది, అమ్మో అన్నం దాటుకొని వెళ్ళాలా ఎలాగా, వచ్చేస్తున్నాడు అమ్మో ఏమయ్యిందో, ఇంకా కోపం తగ్గిందో లేదో, ఏంటో చంపేస్తాడేమో అని భయంతో ముందు నడిచాడా వెనకాల నడిచాడా. ఇప్పుడు అంత గొప్ప కార్యం చేస్తే ప్రభువని కోటి స్తోత్ర అన్నాడా, ఖర్చు పెట్టాడు, ఖర్చు పెట్టాడు. అంటే ప్రభువు నాకు ఇవ్వకపోతే ఇదంతా ఎక్కడదండి నాకు, నువ్వు ఇవ్వబట్టే కదనైనా నీకు అంత ఇదంతా నాకు వచ్చింది, ఇదిగో నీకు ఇవ్వడం కొరకు ఇంత నీ ఖర్చు పెట్టడంలో తక్కువేంటి ఏం కాదు, పెద్ద ఎక్కువేం కాదు, ఇదిగో స్థలం కొన్నాడు. స్థలం కొనడం ఏమి ఈజీయా, స్థలం కొనడం ఏమి ఈజీయా, అక్కడికి వెళ్ళాలి, అతనితో మాట్లాడాలి, ఆ స్థలం సంపాదించుకోవాలి, అక్కడ మళ్ళీ బలిపీఠాన్ని కట్టాడు, బలిపీఠం మీద మళ్ళీ బలి పశువును పెట్టి వధించి దేవునికి ప్రభానికి వందనాలు అని అన్నాడు. మనకులాగే సింపుల్గా తేల్చాలా, మిమ్మల్ని సింపుల్గా తెలిచేయమని లేకపోతే ఎలా చేయమని అని చెప్పట్లే. అంటే మనం చెప్పేది క్రియల్లో ఉండాలి అన్నది జ్ఞాపకం చేస్తున్నాం. మనం నోటి వాక్కుతో చెప్పేస్తున్నాం, నోటి మాటలతో చెప్పేస్తున్నాం, అది సరిపోదు, క్రియలతో స్తుతించాలి. అంటే మనకు అలవాటు లేదు, ప్రభా 2020 అంతా కాపాడినందుకు ఇదిగో 21లో ఇదిగో నా కుటుంబం నువ్వు నన్ను కాపాడినందుకు ఇదిగో సంఘాన్ని పిలిచి నేను ఏం చేస్తున్నా, కృతజ్ఞత గుడికి పెట్టుకుంటున్నా. ఎవరినో పెడతామా, ఖర్చుతో పనండి. మరి కరోనా వచ్చిందంటేనండి, హాస్పిటల్లో జాయిన్ అయి ఉండుంటేనండి, ఎవరైనాకైనా ఏమైనా జరగకూడదు జరుగుండుంటేనండి. అంటే మన కృతజ్ఞత ఎలా ఉంది, మాటలతోటే ఉండిపోయింది, క్రియల్లో లేదు. మనది ఏమైపోయింది, క్రియల్లోకి రావట్లా. అంటే ఎప్పుడు ఒకటే ఆచారం, అంటే మనకి ఒకటే అలవాటు ఏంటి, మేము అంత గొప్ప వాళ్ళం కాదు కదా, పేదవాళ్ళం కదా, మేము ఇవ్వలేం కదా, చేయలేం కదా, మరి ఏమీ చేయలేదు ఏమీ ఇవ్వలేదు అన్నవాడిని మరి దేవుడు 20 నుంచి 21లోకి ఎందుకు తీసుకొచ్చారు, ఆలోచిస్తున్నామా,
ఇరవై ఒకటిలోకి వచ్చేటప్పటికి కొత్త బట్టలు వచ్చినాయా? బిర్యానీలు వండుకున్నామా? ఇంకా ఏదో చేసామా? దేవునికి కానుకలు ఇచ్చామా? మరి ఎన్ని చేస్తున్నప్పుడు ఈ కానుక ఇస్తున్న మంచిదే, దాంతోపాటు ప్రత్యేకంగా నువ్వు స్థుతించింది ఏముంది? మామూలుగా అందరిలాగా నువ్వు బట్టలు వేసుకున్నావు, అందరిలాగా నువ్వు తిన్నావు, అందరిలాగా నువ్వు చచ్చుకోవచ్చు, వచ్చి ప్రభానికి వందనాలు అన్నాం అంతే. క్రియల్లో యాకోబు ఖర్చు పెట్టాడు. అంటే ఖర్చు గురించి నేను చెప్పట్లా, తనక స్తుతిని దేవునికి ఎంత ఘనంగా చేయాలి అన్నది ఆలోచించి ప్రభా ఇదిగో స్థలం కొన్నాడు, బలిపీఠాన్ని కట్టాడు, బలి పశువుని వధించాడు, స్తుతించాడు, దేవుడు ఆయన్ని ఏం చేశాడు, ఇంకా ఆశీర్వదించాడు, ఇంకా దేవుడు ఏం చేశాడు, ఆయన్ని ఆశీర్వదించాడు. ఒక దినాన్ని ఒక కుటుంబం చాలా హీనమైన దీనమైన కుటుంబంగా దిగజారిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఆ వ్యక్తి టీ తాగడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో తన స్నేహితుల్ని వాళ్ళని తెలిసిన వాళ్ళ దగ్గరికి టీ హోటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కూడా టీ ఇప్పించవా, నాకు కూడా టీ కావాలి అని అడగవలసినంత హీనమైన పరిస్థితి తనకు వచ్చేసింది. వచ్చినప్పుడు ఇంట్లో కూడా ఏమీ ఇవ్వలేని పరిస్థితి, ఏమీ డబ్బులు లేని పరిస్థితి, వ్యాపారం అంతా నష్టపోయిన పరిస్థితి. వాళ్ళ అత్తగారు అతని యొక్క పరిస్థితిని చూసి అల్లుడికి, అయ్యా ఒక పని చేస్తాను, చేస్తావా చెప్పండి అత్తయ్య, ఇదిగో ఈ 50 రూపాయలు నీకు ఇస్తాను, ఇది తీసుకొని నేను మొన్న టీవీలో ఒక పాస్టర్ గారు యొక్క మెసేజ్ విన్నాను, మన ఊరికి దగ్గరే 50 రూపాయల ఛార్జీలు సరిపోతాయి దానికి, ఆ చర్చికి వెళ్ళు, వాక్యాన్ని విను, ఖచ్చితంగా దేవుడిని ఏం చేస్తాడో ఆశీర్వదిస్తాడు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆ 50 రూపాయలు పట్టుకొని తన సొంత 50 రూపాయలు కదా ఎవరు ఇచ్చారు, తన అత్తగారు ఇచ్చిన 50 రూపాయలు పట్టుకొని ఆ దినాన్ని ఆదివార దినాన్ని ఆయన మందిరానికి వెళ్ళాడు. వెళ్ళినాక వాక్యాన్ని విన్నారు, అందరూ కానుకలు ఆస్తున్నారు. కానుకలు పడుతున్న సమయంలో ఆయన దగ్గర ఏం లేవు, వేయడానికి కానుకలు లేవు. ఆ పాస్టర్ గారు మంచి అయిన ఆత్మీయుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మందిరంలో వచ్చిన వాళ్ళందరినీ దీవించు, కానుకలు వేసిన వాళ్ళని దీవించు, కానుక లేని వాళ్ళని కూడా నువ్వు ఆశీర్వదించు అని అన్నప్పుడు ఆయనకు తాకింది ఆ మాట. ఏంటి కానుక లేకపోయినా కూడా దీవించంటాడు ఏంటి పాస్టర్ గారు, అంటే ఈ దేవుడు కానుక లేకపోయినా కూడా దీవిస్తాడా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం కావాలి ఇప్పుడు, డబ్బులు లేవు. వెళ్తున్న వాళ్ళు లిఫ్ట్ అడుగుతున్నాడు, అయ్యా అక్కడ వరకు లిఫ్ట్ ఇవ్వరా నన్ను దించరా, అలా అలా మొత్తానికి ఇంటికి చేరుకున్న లిఫ్ట్లు అడిగి అవి చేసుకొని ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తాడు, చక్కగా అక్కడే మోకరించి తన మంచం దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. దాన్ని కూతురు చూస్తుంది, అమ్మ దగ్గరికి వెళ్ళింది, అమ్మ అమ్మ నీ అల్లుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఏం చేస్తున్నాడే, పొద్దున్న చర్చికి పంపించావు, చర్చికి వెళ్ళొచ్చాడు, వెంటనే స్నానం చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాడే అని అనగానే అత్తగారు ఎంతో ఆనందించింది. అత్తగారు అంటున్నారు, దేవుని సన్నిధికి వెళ్తే మార్పు అలా వస్తుంది. ఏంటంట, దేవుని సన్నిధికి వెళ్తే మార్పు అలా వస్తుంది, దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదము అలా ఉంటుంది. ఈ దినాన్ని మనం పంపించగలుగుతున్నామా, ఈ దినాన్ని మనం ఆ మందిరానికి వెళ్ళగలుగుతున్నామా? అంటే మనకు అన్నీ ఉన్నాయి కదండి, 50 రూపాయలు లేని స్థితి మాకు ఏం కాదులేండి, అందుకనే రాలేకపోతున్నాం, అది కాదు మ్యాటర్. ఆ దినాన్ని ఆ మాట ఆయనలో ఏమైంది, అగ్నిలాగా రగులుతో ఉంది, ప్రభా ఏమి ఇవ్వకపోయినా నువ్వు నన్ను ఆశీర్వదించేవాడువా, అయితే నన్ను దీవించు, ఏంటంట అయితే నన్ను దీవించు, నన్ను దీవిస్తే నేను నిన్ను అంగీకరిస్తాను, నువ్వు నన్ను దీవించు అన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆయన వ్యాపారంలో ఆయన కావలసిన మెలకువల్ని ఆయా స్నేహితుల ద్వారా దేవుడు ఆయనకు అనుగ్రహించి మళ్ళా ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చింది. ఆ వ్యాపారము అభివృద్ధిలోకి వచ్చింది, మందిరాన్ని విడిచిపెట్టలేదు. ఒక నా దినాన్ని సామకుడు మందిరము విస్తరింప చేయాలి, ఇంకా పెద్దది చేయాలి, స్థలం కొనాలి అని చెప్పినప్పుడు 50 రూపాయలు కూడా లేకుండా మందిరానికి వచ్చిన వ్యక్తి, ప్రార్థన ద్వారా దేవుని అంగీకరించిన వ్యక్తి ఆ దినాన్ని సామకుని అక్కడ ప్రకటన విని 5 లక్షలు సంఘానికి ఉచితంగా ఇచ్చాడట. ఇని ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది నాన్న ఆయన మందిరంలో 5 లక్షలు పాస్టర్ గారికి ఇస్తూ స్టేజ్ మీద ఉండి చెప్తున్నాడట, నేను నా దేవుణ్ణి నోటి మాటలతో స్తుతించట్లేదు, నేను ఎలా స్తుతిస్తున్నాను, క్రియలతో స్తుతిస్తున్నాను, ప్రభా నువ్వు నాకు ఇస్తే నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను అని అన్న దాంట్లో కొంత భాగాన్ని నేను ఇస్తున్నాను దేవునికి, ఇంకా ఇవ్వమంటే ఇంకా ఇస్తాను నేను.
ఏమీ లేనప్పుడు నా దేవుడు ఈ మందిరానికి తీసుకొచ్చాడు. ఈ దినాన్ని నన్ను 5 లక్షలు మందిరానికి ఇవ్వగలిగినంత సామర్థ్యత కలిగిన వాడిగా నా దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. ఇదిగో నా కృతజ్ఞతని దేవునికి నేను ఇలాగా తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని ప్రభు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కృతజ్ఞత ఎలా ఉండాలి అని అంటే నోటి మాటలతో కాదు, ఎలా ఉండాలి? క్రియలతో ఉండాలి. నా దేవుణ్ణి ఇదిగో నా దేవుడు గడిచిన కాలం అంతా నన్ను కాచి కాపాడాడండి, ఇదిగో నా దేవుణ్ణి ఇంతగానో కాపాడనందుకు నా దేవునికి వరకు నేను ఇంత ఖర్చు పెడుతున్నాను. నాకు దేవుడు ఎంతో చేశాడు, నేను ఏమి ఇచ్చిన ఆయన ఆయన రుణము తీర్చుకోగలను. ఇదిగో నాకున్నది శ్రేష్టమైంది, ఇది చేయాలనుకుంటున్నాను, ఇది ఇచ్చి నేను దేవుణ్ణి ఏం చేస్తున్నా స్తుతిస్తున్నాను. అంటే ఈ దినాన్ని బహుశా మీరు అనుకోవచ్చు, అంటే ఈయన డబ్బులు అడుగుతున్నాడా, ఇవ్వమంటున్నాడా, చేయమంటున్నాడా? దేవుడికిచ్చే ఏ పైసా కూడా వృధా కాదు. దేవుడికి నువ్వు ఖర్చు పెట్టేది ఏది కూడా నువ్వు నష్టపోవు. యాకోబు స్థలాన్ని కొన్నాడు, బలిపీఠాన్ని కట్టాడు, అన్నీ చేసినప్పుడు దేవుడు షబాష్ అని వదిలేశాడా? మళ్ళీ ఆశీర్వదించాడు. ఏమని పేరు పెట్టాడంట అక్కడ? ఎల్ ఎలోహి ఇస్రాయేలు కదా, ఏం దేవుడు అంట? ఇస్రాయేలు అని అక్కడ పేరు పెట్టాడు. అయ్యా నా దేవుడు, ఇస్రాయేలు దేవుడు, నా దేవుడు కదా. యాకోబుని దేవుడు ఏమని మార్చాడు? మోసగాడిని కాస్త ఇస్రాయేలుగా మార్చాడు. నా దేవుడు అండి అని బలిపీఠాన్ని కట్టాడు. ఈ దినాన్ని నా దేవుడు అని మనం ఎవరైనా ఆ గొప్ప కార్యాలు చేయగలుగుతున్నామా? నా దేవుడు నన్ను ఇంతగా దీవించాడండి అని ఆ మాటని మనము చెప్పుకోగలిగిన స్థితి ఉంటుందా? ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే 2021 ఎంతో గడ్డి పరిస్థితుల్లోంచి బయటకు వచ్చామని ఆరంభించినప్పుడు ఇది చేద్దాం అది చేద్దామని అనుకున్నాం, కానీ లెంటు కూడా చేసుకోలేకపోయాం. అవునా కదా? హృదయపూర్వకంగా ధైర్యంగా మన మృతి చెందిన మన పితృల దగ్గరికి వెళ్ళి క్యాండిల్ వెలిగించడానికి కూడా ధైర్యం సరిపోలేదు, మనకి భయం వేసింది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారా అని. అవునా కదా? మరి అంత కాపాడిన దేవుడు మన చుట్టూ వైరస్ తాకుకుంటే వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు మనకి ఏమీ కానివ్వకుండా మనకి చక్కటి రెసిస్టెంట్ పవర్ ఇచ్చాడు దేవుడు. వ్యాధి నిరోధక శక్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆయన వాగ్దానము చెప్పిన ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు అన్నట్టుగానే ఆ నెరవేర్పుని మనం చూసాం. మరి ఇవన్నీ చేసుకున్న తర్వాత మరలా బర్త్డేస్ చేసుకుంటున్నాం, యానివర్సరీస్ చేసుకుంటున్నాం, ప్రత్యేకమైన 7 రోజుల ప్రార్థనలు కానీ 7 వారాల ప్రార్థనలు కానీ చేసుకోగలిగిన సామర్థ్యత దేవుడు నీ నా కుటుంబాల్లో ఇచ్చినప్పుడు మరలా మందిరానికి వెళ్ళగలిగినట్టుగా మొయ్సేసం మళ్ళీ తెరవబడి మళ్ళీ బాహాటంగా ధైర్యంగా ఆరాధించుకునే శక్తి. మళ్ళీ క్రిస్మస్ దినాలకు వచ్చేటప్పటికి ఏమైపోతుంది ఏంటి అనే భయం చాలామంది చేసుకోలేని పరిస్థితుల్లో. మనకన్నా పెద్ద పెద్ద మందిరాల్లో ఉంటున్న సిటీస్లో కొన్ని చర్చెస్ ఆ దినాన్ని ఒకపోటే తెరుచుకొని 24 కూడా చేసుకోకుండా 25 ఒక్కటే త్వర త్వరగా ముగించేసుకునే పరిస్థితులు. కానీ దేవుడు మనకి గొప్ప ఆధిక్యతనిచ్చాడు, గొప్ప దీవునిచ్చాడు. ప్రభా 21 వెళ్తామో లేదో, ఆ ఆరాధన జరుగుతుందో లేదో అనే పుకారుల్లో నుండి కూడా దేవుడు మనల్ని సంరక్షించి కాపాడి భద్రపరిచి నిలబెట్టినందుకు నోటి మాటతో చెప్తే సరిపోద్దా? ఏదో మామూలుగా అందరూ చెప్తున్నాడు మనం కూడా ప్రభా అంటే సరిపోద్దా? నిన్ను నన్ను ఎంతగా కాచి కాపాడాడు ఆయన. మనం రెక్కాడితేనే కానీ దొక్కాడదు అనే పరిస్థితులు మనకు తెలుసు. అయినా 6 నెలలు కాచి కాపాడి తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళగలిగినప్పుడు మళ్ళీ వెంటనే పనులు రావడానికి మళ్ళీ అక్కడ తిరిగి వస్తున్నప్పుడు ఏ అపాయము మనకి రాకుండా దేవుడు కాపాడడానికి అనిశ్చిత ఆరోగ్యాన్ని బట్టి భద్రతను బట్టి ఒకసారి ఆలోచిద్దాం. మాటలతో చెప్తే సరిపోదు, మాటలతో చెప్తే సరిపోదు. కనుక ఒకసారి మనము మన జీవితాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. మన జీవితాన్ని మనము ఏం చేసుకుందాం? జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు మనకున్నవి అనే మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. మరొకసారి ఒక మాటని జరిగిన సంఘటనలే మీకు జ్ఞాపకం చేస్తున్నాం. సావకుడు ఒక మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళ చుట్టాలు ఆయన కూడా సావకుడే రమ్మని చెప్పారట. అయ్యా నీకు సాయంకాలం వరకు ఖాళీయే కదా, మధ్యలో ఒకసారి రేపు ఎప్పుడో మళ్ళీ పొద్దున్న మా ఇంటికి రా అని అన్నప్పుడు ఆయన చుట్టాలు కనుక ఖాళీ చేసుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళారట.
వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గరే మందిరం ఉండడాన్ని బట్టి ఆయన సాకుడు గనక ఆ లోపలికి వెళ్తున్న ఇద్దరు భార్య భర్తలను చూపించారట. లోపలికి వెళ్తున్న ఇద్దరు భార్య భర్తలను చూపించి ఇదిగో వీళ్ళిద్దరిని చూసావా అన్నారట. ఏంటి ప్రత్యేకత అన్నారట. ఏంటి ప్రత్యేకత అంటే ఉదయమే 4 గంటలకు మందిరానికి వస్తారు, 5:30 వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు అన్నారట. ఉదయమే 4 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తారు 5:30 వరకు అంటే సాయంకాలమే కదా అన్నట్టుగా మంచిది. సాయంకాల సమయంలో బాగానే వస్తున్నారంటే సాయంకాలం కాదు.